हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो काकरकाय चटनी एला चेयालो चूपिंचबोतुन्नानु। मुंदुगा ना चैनल नी एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोनी लाइक चेसी शेर चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकान नी कूडा क्लिक चेयंडी। नेनु केजी काकरकायलनु तीसुकुन्नानु। वीटिनी पैना उन्ना तोक्का अनेदी कोंचम लाइट गा तीसेसुकुन्नानु। इला चेयडं द्वारा कोद्दिगा चेदु अनेदी तग्गुतुंदी। वीटिनी इप्पुडु कट चेसुकुंदां। ई विधंगा राउंड गा मुक्कल्लागा कट चेसुकोवाली। वीटिनी फ्यान गाली किंद वाटर अनेदी लेकुंडा उंडे विधंगा आरबेट्टुकोवाली। ई विधंगा ఒక కప్పు చింతపండు రసం తీసుకోవాలి, దీన్ని ఉడికించుకోవాలి। ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయి గుజ్జు అనేది చిక్కబడే అంత వరకు ఉడికించుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేయాలి। ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ దగ్గరబడే అంత వరకు ఉడికించుకోవాలి। ఈ విధంగా చిక్కబడే అంతవరకు చింతపండు గుజ్జు ఉడికించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। స్టవ్ వెలిగించుకొని ముగ్గురు పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలను ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు ఇలా ఆయిల్ లో వేయించుకోవాలి। ఇలా వేయించుకొని తీసుకుంటే కాకరకాయ ముక్కలు చేదుగా ఉండవు। ఈ విధంగానే అన్ని కాకరకాయలను ఇలా ఎర్రగా వేయించుకోవాలి। ఈ విధంగానే కాకరకాయ ముక్కలను వేయించుకొని ఇలా పక్కన పెట్టు ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇదే నూనెలో ఇప్పుడు తాలింపు వేసుకుందాం। తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే 4 ఎండుమిర్చి, 1 గడ్డ, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు ఇది ఈ వేడికే వేగుతాయండి। స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఆవపొడి కోసము 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ మెంతులు వీటిని దోరగా వేయించుకోవాలి। ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి। నూనె చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు వేసుకోవాలి ఆయిల్ లో। అలాగే ఆవాలు మెంతుల పొడిని కూడా ఆయిల్ లో వేసుకోవాలి। ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసుకోవాలి। రుచికి సరిపడా కారము ఉప్పు చింతపండులోనే వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది। ఇది కారము వేసుకొని అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి। ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలుపుకోవచ్చు।
ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 2 డేస్ బాగా ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి।